ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ఎక్కడ మాట్లాడినా ఇదే సవాల్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గజ్వేల్ నుంచి కాకుండా మరో చోట ఎందుకు పోటీ చేస్తారని, రేవంత్ రెడ్డి ఎందుకు సవాల్ చేస్తున్నారనే చర్చ రాజకీయాల్లో సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఇన్సైడ్ సమాచారం ఉండటం వల్లే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈసారి గజ్వేల్ నుంచి కాకుండా మరో చోట నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఆయన పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల్లో మునుగోడు, కామారెడ్డి వంటివి ఉన్నాయని చర్చకొస్తున్నాయి. కామారెడ్డితో పాటు మునుగోడులో పోటీపై సీఎం కేసీఆర్ సర్వేలు చేయించారని అంటున్నారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేస్తారని గతంలోనూ వార్తలొచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మునుగోడులో పోటీ విషయమై కేసీఆర్ సంకేతమిచ్చారని అంటున్నారు. కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం సాగుతోంది. అందుకే కామారెడ్డిలో పోటీ విషయంలోనూ కేసీఆర్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈసారి సీటు మారాలన్న ఉద్దేశంతోనే గతంలో చాలా కాలంగా టీడీపీలో పనిచేసిన ప్రతాపరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని, కేసీఆర్ నియోజకవర్గం మారుతారని అంటున్నారు. గజ్వేల్ కాకుండా మరో సీటు నుంచి కేసీఆర్ పోటీ చేస్తారన్న ఖచ్చితమైన సమాచారం ఉండటం వల్లే రేవంత్ రెడ్డి పదే పదే ఈ సవాల్ చేస్తున్నారని అంటున్నారు. మొదటి నుంచి కేసీఆర్ రాజకీయమే వేరు. సాహసోపేత నిర్ణయాలకు ఆయన పెట్టింది పేరు. 2001లో టీడీపీకి రాజీనామా చేయడం నుంచి టీఆర్ఎస్ ఏర్పాటు, సిద్దిపేటలో పోటీ, తర్వాత వరుసగా వచ్చిన ఉప ఎన్నికలు అన్ని సంచలనమే. 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలిపి టీఆర్ఎస్ కు ఊపిరి లూదింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, కరీంనగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆపై తిరిగి ఉప ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశారు. 2008, 2010లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతుగా రాజీనామాలు చేశారు. కేసీఆర్ పలు ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసి గెలిచారు. 2004లో సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి, కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. 2 చోట్ల విజయం సాధించారు. సిద్దిపేటను ఖాళీ చేయగా ఆయన మేనల్లుడు హరీష్ రావు అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో మాత్రం కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా మాత్రమే పోటీ చేసి గెలిచారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాకారమైన 2014లోనూ కేసీఆర్ మొదట ఎంపీతో పాటు గజ్వేల్ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేశారు. సీఎం అయ్యాక మెదక్ ఎంపీ స్థానాన్ని వదులుకున్నారు. గజ్వేల్ నుంచి తొలిసారి నామమాత్ర ఆధిక్యం సాధించినా రెండవసారి మంచి మెజారిటీ సాధించారు కేసీఆర్.